టెక్నోస్ ఎపిసోడ్ 1442 కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి నవంబర్ 2, 2022, టైం వచ్చేసరికి 6:30 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు ఈరోజు డీల్ ఆఫ్ ది డే వచ్చేసరికి నాయిస్ వాచ్ ఇప్పుడు ఆమ్లెట్ అండ్ బ్లూటూత్ కాలింగ్తో 3,799 రూపాయలకు వస్తుంది. నార్మల్ ప్రైస్ ఇది 5,000 దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు 3,799 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా ఎక్కువ డీల్స్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతున్నాను, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి టాటా గ్రూప్ వాళ్ళు యాపిల్ ఐఫోన్స్ని ఇండియాలో అసెంబుల్ చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. వీళ్ళు ఇప్పుడు తమిళనాడులో ప్లాంట్ ఆల్రెడీ ఏర్పాటు చేశారు. దానిలో 10,000 మంది వర్కర్స్ అయితే ఆల్రెడీ పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ కెపాసిటీని అయితే 40,000 వరకు పెంచబోతున్నారు. వాళ్ళలో కూడా ఎక్కువ మంది మహిళల్ని వీళ్ళు తీసుకోబోతున్నారు. లేడీస్కి అయితే ఎక్కువ జాబ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నట్టయితే టాటా గ్రూప్ అయితే చెప్తుంది. నెక్స్ట్ మనకి యూపీఐ ట్రాన్సాక్షన్ సంబంధించి అక్టోబర్లో యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరిగినాయో తెలుసా? 730 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. 730 కోట్ల ట్రాన్సాక్షన్స్ మనం చేస్తాం కదా, అవి ట్రాన్సాక్షన్ టోటల్ వాల్యూ వచ్చేసరికి మొత్తం డబ్బుల విషయానికి వస్తే మాత్రం 12.11 లక్షల కోట్లు, 12.11 లక్ష క్రోర్స్ ట్రాన్సాక్షన్స్ అయితే జరిగినాయి. లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే ఈ మంత్ 7.7% అయితే గ్రోత్ చూడొచ్చు మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్లో. లాస్ట్ మంత్ ఓవరాల్ ట్రాన్సాక్షన్ చూసుకుంటే 11.16 లక్ష క్రోర్స్ ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఇప్పుడు పెరిగింది, ఎవ్రీ మంత్ పెరుగుతూనే ఉంది. యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. గవర్నమెంట్ దీని మీద కూడా ఫోకస్ పెట్టబోతుంది. ఆర్బీఐ ఒక చిన్న ఇంతకుముందు జలకు కూడా ఇచ్చింది యూపీఐ ట్రాన్సాక్షన్స్కి ఈసారి కొద్దిగా ఛార్జెస్ యాడ్ చేద్దామన్నట్లుగా. గవర్నమెంట్ కానీ ఇట్లాంటి ఛార్జెస్ యాడ్ చేశారనుకోండి, అప్పుడు ఆ క్వశ్చన్ కూడా అడిగాను మిమ్మల్ని, యూపీఐ ట్రాన్సాక్షన్కి ఏమైనా ఛార్జెస్ పెడితే మీరు యూపీఐ వాడతారా లేదా అని చెప్పేసి. చాలామంది ఛార్జెస్ పట్టి ఉంటుందని చెప్పారు. చూద్దాం ఏమైద్దో యూపీఐ ఫ్యూచర్. కాకపోతే ఇప్పుడు మాత్రం యూపీఐ మాత్రం చాలా ఊపందుకుంది. నెక్స్ట్ మనకి చైనాలో పిచ్చి పిచ్చికి పని చేపిస్తారు వర్కర్స్ చేత, భయంకరంగా పని చేపిస్తారు. చాలామంది జాబ్లు కూడా మానేసి వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే చైనా ఐఫోన్ ఫ్యాక్టరీ ఏదైతే ఫాక్స్కాన్ అక్కడ అసెంబుల్ చేస్తూ ఉంటుంది, ఈ ఫాక్స్కాన్ వాళ్ళు చాలా మంది జాబ్ మానేసి అయితే వెళ్ళిపోతున్నారు. ఎందుకు వీళ్ళు వెళ్ళిపోతున్నారంటే ప్రజెంట్ అయితే వీళ్ళు జీరో కోవిడ్ అని చెప్పేసి ఒక థీమ్లో అందరిని వర్కర్స్ మొత్తాన్ని అక్కడే ఉండి పనిచేయాలి, ఫ్యాక్టరీలో నుండి పనిచేయాలని చెప్పేసి కొత్త రూల్ అయితే పెట్టారు. సో వర్కర్స్ ఖచ్చితంగా ఫ్యాక్టరీలో ఉండే పనిచేయాలి, వాళ్ళు ఇళ్ళకి వెళ్ళడానికి అయితే ఉండదు. అందుకని చెప్పి చాలామంది అయితే జాబ్ మానేసి వెళ్ళిపోతున్నారు. ఫాక్స్కాన్ ఇట్లాంటి వాళ్ళకి బంపర్ ఆఫర్ అయితే ఇచ్చిందనమాట, బోనస్ ఇచ్చారు. అంటే ఒక 15,000 రూపాయలు వాళ్ళకి ఈ మంత్లీ బోనస్ అయితే ఇస్తున్నారు ఒకవేళ అక్కడ ఉండి పనిచేస్తే. అది కూడా రోజుకి 12 గంటలు పనిచేయాలంట. రోజు పనిచేయాలి 30 రోజులు. మనకి సండే హాలిడేస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, పండగలకి హాలిడేస్ అట్లాంటివి ఏమి ఉండవు, పండగలు లేవు, పబ్బాలు లేవు, ఏమి లేవు. ప్రతిరోజు పనిచేయాలి, నెలలో ప్రతిరోజు పనిచేయాలి. అలా పనిచేసిన వాళ్ళకి మాత్రమే, అది కూడా 12 గంటలు, మినిమం 12 గంటలు పనిచేయాలి. అట్లాంటి వాళ్ళకి బోనస్ అయితే 15,000 రూపాయలు ఎక్కువ వాళ్ళ కరెన్సీలో ఇస్తున్నారు. ఇచ్చి మనకి రెడ్మీ స్మార్ట్ ఫోన్ క్లియరెన్స్ సేల్ అయితే నడుస్తూ ఉంది. వీళ్ళు సైలెంట్గా వీళ్ళ పాత ఫోన్స్ని అమ్మేస్తున్నారు. పాత ఫోన్స్ అంటే చాలా పాత ఫోన్స్, రెడ్మీ వై సిరీస్, K20 సిరీస్, రెడ్మీ నోట్ 3, నోట్ 9, ఈ సిరీస్లు ఉన్నాయి కదా, ఈ ఫోన్స్ అన్ని ఆఫర్ రేట్లుగా అమ్మేస్తున్నారు. మీరు కావాలంటే కొనుక్కోవచ్చు, కాకపోతే వీటికి నో వారంటీ, నో గ్యారంటీ ఇట్లాంటివి అయితే ఏముండవు. అండ్ ఒకవేళ మీకు ప్రాబ్లం వస్తే మాత్రం సర్వీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయకపోవచ్చు, ఎందుకంటే దీని పార్ట్స్ కూడా దొరకవు. వీటి పార్ట్స్ ఎప్పుడో మొబైల్స్ కాబట్టి పార్ట్స్ దొరకడం కూడా కష్టమవుతుంది, సర్వీస్ కూడా కష్టమవుతుంది. వీళ్ళు ఉన్న ఫోన్స్ అన్నీ లేపేస్తున్నట్టున్నారు స్టాక్లో ఉన్నవన్నీ క్లియరెన్స్ సేల్లో. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్ జస్ట్ ఒక 26 లక్షల అకౌంట్స్ని అయితే బ్యాన్ చేసేసింది, 26 లక్షల అకౌంట్స్. ఎందుకంటే వీళ్ళు వాట్సాప్ రూల్స్ని అతిక్రమించారు, చాలామంది వీళ్ళని రిపోర్ట్ చేశారు, అందుకని చెప్పేసి వీళ్ళని వాట్సాప్ నుంచి తీసేసినట్టు వాట్సాప్ చెప్తుంది. నెక్స్ట్ మనకి చిన్నప్పుడు మనకి రైమ్స్లో సూర్యుడు నవ్వుతూ కనిపిస్తూ ఉంటాడు, సూర్యుడికి కళ్ళు ఉంటాయి అన్ని మనం చూసాం. నిజంగా ఎప్పుడైనా సూర్యుడు మనం నవ్వుతూ చూసామో? మనం ఎప్పుడు చూడలేదు. ఎప్పుడైనా ఎప్పుడు సూర్యుడు మనం చూడాలన్నా కానీ చూడడానికి కూడా మనం కష్టం సూర్యుడిని డైరెక్ట్ చూడాలంటే. కాకపోతే నాసా వాళ్ళు సూర్యుడు నవ్వుతూ ఉన్నారు కదా ఆ ఫోటోని అయితే పోస్ట్ చేశారు. పోస్ట్ చేసి దానికి ట్యాగ్ లైన్ కూడా పెట్టారు, ఒకటి సే చీజ్ అని చెప్పి. సే చీజ్ అంటే నవ్వం అని చెప్పి అనమాట. ఇది యాక్చువల్గా ఎవరు ఈ ఫోటో క్లిక్ చేశారంటే వీళ్ళు నార్మల్గా సూర్యుడిని అబ్జర్వ్ చేయడానికి ఒక శాటిలైట్ అయితే పంపించారు, ఒక స్పేస్ క్రాఫ్ట్ని అయితే పంపించారు. సో అక్కడి నుంచి ఫోటో అయితే వీళ్ళు క్లిక్ చేశారు. ఆ ఫోటో కూడా ఎప్పుడు క్లిక్ చేశారంటే సోలార్ విండ్స్ వచ్చినప్పుడు అక్కడ మనకి ప్యాచెస్ లాగా పడి సూర్యుడికి. సో అక్కడ ఆ ఫోటో క్లిక్ చేసే మూమెంట్ ఆ సోలార్ విండ్ వల్ల సూర్యుడు మనకి రెండు కళ్ళు నాకైతే నవ్వుతున్నట్లు కనిపించట్లా ఎక్కిరిస్తున్నట్టు కనిపిస్తుంది సూర్యుడు అయితే. మీకు ఎలా కనిపిస్తున్నాడు సూర్యుడు, మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళి ఈరోజు క్వశ్చన్ చేసుకుంటే నరేంద్ర అడుగుతున్నారు, నేను ఫోన్ 3 నుంచి 4 సంవత్సరాలు యూజ్ చేస్తాను, రియల్మీ మొబైల్ నాది కొన్నాను, 2 ఇయర్స్ తర్వాత ల్యాగ్ అవుతుంది, ఇప్పుడు నేను ఇంకో మొబైల్ కొనాలనుకుంటున్నా below 25K, విచ్ ఐ కెన్ యూస్ ఫర్ అట్లీస్ట్ 3 to 4 ఇయర్స్. అట్లీస్ట్ 3 to 4 ఇయర్స్ ఒక ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేయాలంటే కొద్దిగా కష్టం, ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తున్నప్పుడు ఎప్పుడు ఏం జరిగిద్దో కూడా తెలియదు. సో మీకు శాంసంగ్ ఫోన్ అయితే అసలు పనికి రావు. బెస్ట్ అయితే వన్ ప్లస్ అయితే మీకు కొద్దిగా
ఎక్కువ కాలంలో ల్యాగ్ అవ్వవు. వన్ ప్లస్ ఫోన్స్ ఒకటి, గూగుల్ పిక్సెల్ ఫోన్స్ ఇట్లాంటివి మీరు చెక్ చేయొచ్చు. పిక్సెల్ 6 రీసెంట్గా వచ్చింది, సేల్ 27,000 వచ్చింది. అప్పుడు మిస్ అయితే మాత్రం ఇప్పుడు ప్రైస్ ఎంత ఉందో ఎగ్జాక్ట్ తెలియదు, 30,000 దాకా ఉండొచ్చు. ఇంకోటి వన్ ప్లస్ నాట్ 2T కూడా ఉంది, 27,000 వస్తుంది, అది కూడా మీరు చెక్ చేయొచ్చు. వీటి కూడా గ్యారంటీ ఉండవు, ఏ ఫోన్కి గ్యారంటీ ఉండవు. యాపిల్ అయితే గ్యారంటీ ఉంటుంది, యాపిల్ ఫోన్ అయితే మీరు చాలా సంవత్సరాలు వాడడం చూసాం. వన్ ప్లస్ ఫోన్స్ కూడా చూసాను, ఎక్కువ సంవత్సరాలు యూస్ చేసిన వాళ్ళు, వన్ ప్లస్ 5 సిరీస్ కూడా ఇప్పటివరకు యూస్ చేసిన వాళ్ళు కూడా చూసాను. మిగతా ఫోన్స్ ఎక్కువ నేను చూడలేదు మార్కెట్లో. గూగుల్ ఫోన్స్ కూడా ఎక్కువ కనపడవు. నేను చూసినవి అయితే వన్ ప్లస్ అండ్ యాపిల్ ఫోన్స్ ఎక్కువ చూశాను, చాలా లాంగ్ రన్లో వాడినవి. సుమా ట్విట్టర్ నుంచి ట్విట్టర్ $8 అయితే తీసుకోబోతుంది, ఎవరికైతే బ్లూ టిక్ కావాలో వాళ్ళకి. ఇప్పుడు మనకి బ్లూ టిక్ ఉంటుంది కదా, ట్విట్టర్కి వెళ్ళి చూస్తే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని పక్కన బ్లూ టిక్ మార్క్ అనిపిస్తుంది, వెరిఫికేషన్ బ్యాడ్జ్ అనమాట అది. సో అది ఎవరికైతే ఉందో వాళ్ళని ట్విట్టర్ బ్లూ ఉందిగా, ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ ఇచ్చారు రీసెంట్గా కెనడా, కొన్ని దేశాలు తీసుకొని వచ్చారు. దానిలో ఏంటంటే మనకి మనం లాంగ్ ఫార్మాట్ వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు, ఆడియో ఫైల్స్ కానీ, ట్విట్టర్ మనం ఏదైనా ట్వీట్ పెట్టి మళ్ళీ వెంటనే దాన్ని ఎడిట్ చేసుకోవడం, ఇట్లాంటి కొన్ని ఫీచర్స్ అయితే ఆ ట్విట్టర్ బ్లూ మెంబర్షిప్కి అయితే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఈ బ్లూ టిక్ మార్క్ ఉందో దాన్ని కూడా బ్లూ మెంబర్షిప్లో పడేసారు తీసుకెళ్ళి. తీసుకుంటే ఆ ప్యాకేజ్ మొత్తం తీసుకోవాలన్నమాట. సో $8 పర్ మంత్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఇండియాలో లేదు, ఇండియాకు వచ్చిన తర్వాత చూడాలి, నేను కూడా మేబీ తీసుకోవాలి. ఇంకా తప్పదు, బ్లూ టిక్ మార్క్ పోతే కష్టం ట్విట్టర్లో, తప్పదు. ఇలాన్ మస్క్ ట్విట్టర్ని తీసుకొని మన దగ్గర నుంచి వసూలు చేస్తున్నాం డబ్బులు. ఇప్పుడు దీని మీద కూడా స్కామ్లు జరుగుతున్నాయి. బ్లూ టిక్ మార్క్ మీరు ఇప్పుడు తీసుకోకపోతే $20 కట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి కొంతమంది స్కామ్ చేస్తున్నారు, ఫిషింగ్ మెయిల్స్ పంపిస్తున్నారు, మెసేజ్లు వస్తూ ఉన్నాయి. అందరికి బ్లూ టిక్ మార్క్ ఉండదు, ఎవరైతే బ్లూ టిక్ మార్క్ ఉండదో వాళ్ళు కొద్దిగా రికగ్నైజ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు ఇట్లాంటి ట్రాప్స్లో పడతారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. నెక్స్ట్ మనకి Xiaomi 12S Ultra, దీనిలో Xiaomi అయితే ప్రయోగాలు చేయబోతుంది ఈ మోడల్ మీద. ఈ మోడల్ ఆల్రెడీ మార్కెట్లో ఉంది, కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు. అది కూడా బ్యాక్ సైడ్ మనం లెన్స్ ఏదైతే మనకి DSLR కెమెరాస్కి మనం యూస్ చేస్తామో లెన్స్, ఆ లెన్స్ మనం పెట్టుకోవచ్చు. లైక్ ఆ M-series లెన్స్ ఉంటాయి కదా, ఈ లెన్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఈ లెన్స్ మనం బ్యాక్ సైడ్ మన మొబైల్ కెమెరాకి అయితే అటాచ్ చేయొచ్చు. సో ఇది యూనిక్ కాన్సెప్ట్ అని చెప్పవచ్చు. ఇది మనకి క్లిక్ అయిద్దా పోయిద్దా తెలియదు, ప్రజెంట్ అయితే వీళ్ళైతే దీని అయితే చెక్ చేస్తున్నారు. ఒకవేళ ఇది క్లిక్ అయితే మాత్రం ఫ్యూచర్లో ఇట్లాంటి కాన్సెప్ట్ మనం మార్కెట్లో అయితే చూడొచ్చు. మొబైల్ కెమెరాకి మనం DSLR లెన్స్ అటాచ్ చేసి ఫోటోలు తీయడం చాలా మంచి కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ వేర్ హౌస్లో దొంగలు పడ్డారు, 12 లక్షల విలువ కలిగిన మొబైల్ ఫోన్స్ని దొంగిలించారు. ఈ దొంగలు ఎవరో కాదు, వాళ్ళ ఎంప్లాయీసే, థర్డ్ పార్టీ అంటే వీళ్ళు టెంపరీగా వస్తారుగా ఎంప్లాయీస్. ఇప్పుడు పండగ సీజన్లో వీళ్ళకి సేల్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ మందిని తీసుకుంటూ ఉంటారు టెంపరీ పర్పస్. అట్లాంటి వాళ్ళు ఇద్దరు 12 లక్షల ఫోన్స్ మొత్తాన్ని వీళ్ళ వేర్ హౌస్లో నుంచి దొంగిలించి వెళ్ళిపోయారు. హర్యానాకు చెందిన ఇద్దరు వ్యక్తులు అనమాట. ఇద్దరిలో ఒకరిని అయితే పట్టుకున్నారు పోలీసులు. పట్టుకున్న తర్వాత ఇతను బెయిల్ మీద బయటకు కూడా వచ్చాడు. ఇంకొక అతను అయితే దొరకడం కూడా దొరకట్లేదు. మరి వాళ్ళ దగ్గర నుంచి మొబైల్స్ రీకవర్ చేశారు, దీని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. అసలు ఇది ఏ వేర్ హౌస్లో జరిగింది, ఎక్కడ జరిగిందో కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా బయటకు రాలేదు. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు టెక్నోస్ అయితే ఎపిసోడ్ వస్తే లైక్ చేయండి, ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.